are watching Bitbns News. నమస్తే బిట్బీఎన్ఎస్ తెలుగు న్యూస్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. నేను మీ వెంకట్ సాయి కుమార్. ముందుగా ఒక చిన్న గమనిక. ప్రస్తుతం మార్కెట్ పూర్తిగా చాలా వోలటైల్గా ఉంది, కాబట్టి వినియోగదారులు క్రిప్టో ప్రపంచవ్యాప్తంగా ఏం జరుగుతుందో తెలుసుకోవడం చాలా ముఖ్యం. క్రిప్టో ప్రపంచంలో ఏం జరుగుతుందో, చుట్టూ ఎలాంటి అప్డేట్స్ వస్తున్నాయని మీరు ప్రతిరోజు క్రిప్టో వార్తలు చూసి తెలుసుకోండి, మరియు మిమ్మల్ని మీరు అప్డేట్ చేసుకోండి. వార్తల్లోని ముఖ్యాంశాలు. క్రిప్టోలో $5 బిలియన్ పైగా లాండరింగ్ చేసిన సస్పెక్టింగ్ క్రిమినల్ గ్రూప్ని చైనా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. షిబాయిను గేమ్ యాప్ స్టోర్లో 5కి 4.9 రేటింగ్ను పొందింది. టెర్రా క్లాసిక్ ఎల్యుఎన్సీ ట్రేడింగ్ ప్రైస్ స్క్రై రాకెట్స్ ట్రేడింగ్ ఫీజులను బంద్ చేయడానికి బినాన్స్ ఆలోచిస్తుంది. యాపిల్ యాప్ స్టోర్లో ఎన్ఎఫ్టీలను విక్రయించడానికి యాపిల్ యాప్లను అలౌ చేస్తుంది. ఇథీరియం మెర్జ్ తర్వాత చైనా జీపీయు ప్రైస్ కొత్త మినిమం స్థాయికి పడిపోతాయి. దక్షిణాఫ్రికా ఫైనాన్షియల్ సర్వీసెస్ దిగ్గజం నెట్ బ్యాంక్ మెటావర్స్లో ఒక విలేజ్ని సేఫ్ చేసింది. పెంటెంట్ వైలేషన్ కోసం సంస్థ దావా వేయడంతో కాయిన్ బేస్ స్టాక్ డిక్లైన్డ్. ఐరన్ బీమ్ బిట్కాయిన్ మరియు ఈథర్ నానో ఫ్యూచర్స్ కాంట్రాక్ట్ కమిషన్ ఫ్రీగా ట్రేడ్ చేయడానికి యూజర్ని అనుమతిస్తుంది. బిట్కాయిన్పై సోషల్ ఆసక్తి నెల రోజుల తర్వాత అధిక స్థాయికి చేరుకుంది. కెన్యా సెంట్రల్ బ్యాంక్ బిట్కాయిన్పై తన అభిప్రాయాలను స్పష్టం చేసింది. వానిటీ అడ్రస్ ఎక్స్ట్రాషన్ నుండి దాదాపు $1 మిలియన్ క్రిప్టో దొంగిలించబడింది. IOTA 900% వాల్యూమ్ ఇన్ఫ్లోతో ప్రైస్ స్పైక్లుగా కొత్త టోకెన్లుగా ఫీచర్ చేస్తుంది. చైనాలోని హెంగ్యాంగ్ కౌంటీ పబ్లిక్ సెక్యూరిటీ బ్యూరో September 23 2022 సమ్మర్ పబ్లిక్ సేఫ్టీ క్రషింగ్ యొక్క 100 రోజుల ఆపరేషన్ గురించి డిస్కస్ చేయడానికి ప్రెస్ కాన్ఫరెన్స్ని నిర్వహించింది. షిబాయిను కలెక్టబుల్ కార్డ్ గేమ్ షిబా ఎంటిటీగా పిలువబడే IOS యాప్ స్టోర్లో 5 స్టార్లలో 4.9 రేట్ చేయబడింది. గేమ్ ఇప్పటికీ 3 దేశాల్లో బీటా టెస్టింగ్ స్టేజ్లో ఉన్నందున షిబాయిను గేమ్ల కన్సల్టెంట్ దీన్ని ఇంప్రెసివ్ అని పిలిచారు. గేమ్ ప్రపంచవ్యాప్తంగా October 1 నుండి 2022 రిలీజ్ కానుంది. టెర్రా క్లాసిక్ ఎల్యుఎన్సీ స్పాట్ మరియు మర్జిన్ ట్రేడింగ్ పేర్స్ అన్ని ట్రేడింగ్ ఫీజులను ఎల్యుఎన్సీ బర్న్ అడ్రస్లకు పంపడం ద్వారా వాటిని బర్న్ చేస్తామని వరల్డ్లోనే అతిపెద్ద క్రిప్టో ఎక్స్చేంజ్ బినాన్స్ సోమవారం తెలిపింది. ఆఫ్టిన్ బటన్ ప్రతిపాదనతో టెర్రా కమ్యూనిటీ యొక్క అన్సాటిస్ఫైడ్ తెలుసుకున్న తర్వాత క్రిప్టో ఎక్స్చేంజ్ ఎల్యుఎన్సీ స్పాట్ మరియు మార్జిన్ ట్రేడింగ్ పేర్స్ వారానికోసారి ట్రేడింగ్ ఫీజులను బర్న్ చేయడానికి డిసైడ్ చేసింది. యాపిల్ ఇటీవల తన యాప్ స్టోర్లో ఎన్ఎఫ్టీలను సెల్ చేయడానికి యాప్ ప్రొవైడర్లను అలోని ప్రకటించింది. యాప్ ప్రొవైడర్లు న్యూస్ని అప్రిషియేట్ చేయడానికి ప్రతి ఎన్ఎఫ్టీ ట్రాన్సాక్షన్లో యాపిల్ 30% వరకు కోత విధించడం గురించి వరి చెందకుండా ఉండలేకపోయారు. ఇథీరియం నెట్వర్క్ యొక్క ప్రూఫ్ ఆఫ్ స్టేక్ కాన్సిక్వెన్సెస్ మెకానిజం వెళ్లడం వలన ఇన్స్టిట్యూషనల్ పెట్టుబడిదారుల నుండి రిసీవ్ చేసుకున్న ఇథర్ వంటి మైనింగ్ క్రిప్టో కరెన్సీల కోసం తరచుగా ఉపయోగించే గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్లు జీపీయూలు ప్రైజెస్ను చైనాలో తగ్గాయి. దక్షిణాఫ్రికా ఫైనాన్షియల్ సర్వీసెస్ జాయింట్ నెట్ బ్యాంక్ మెటావర్స్లో ఒక విలేజ్ని కొనుగోలు చేసినట్లు రిపోర్ట్ చేసింది. ఆఫ్రికన్ క్రియేటివిటీ టు డెమోన్స్ట్రేట్ మరియు బ్యాంకింగ్కు మించిన ఎక్స్పీరియన్స్ క్రియేట్ చేయడానికి విలేజ్ ఉపయోగించబడుతుంది. ఉబుంటు ల్యాండ్లో వర్చువల్ ప్రాపర్టీని ప్రజర్వ్ ద్వారా నెట్ బ్యాంక్ మెటావర్స్లో రిసీవ్డ్ ఆఫ్రికాలోని మొదటి ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్గా ఒకటిగా మారింది. September 22 న్యూయార్క్లోని బ్లాక్ చైన్ బేస్డ్ ఫిన్టెక్ సాఫ్ట్వేర్ కంపెనీ విరాటిజియం క్యాపిటల్ ఎల్ఎల్సి క్రిప్టోకరెన్సీ ఎక్స్చేంజ్ కాయిన్ బేస్ ఎన్ఏఎస్ డిఏక్యూ కాయిన్పై క్లెయిమ్ వేసింది. ఐరన్ బీమ్ అనేది యుఎస్ లిస్టెడ్ ఫ్యూచర్ కమిషన్ మర్చెంట్ FCM. ఇది కాయిన్ బేస్డ్ డెరివేటివ్స్తో భాగస్వామ్యానికి థ్యాంక్ యూ తెలుపుతూ క్రిప్టో నానో ఫ్యూచర్లపై ట్రేడింగ్ను అందిస్తుంది. ఈ బిట్కాయిన్ మరియు ఇథీరియం కాంట్రాక్ట్లపై బ్రోకరేజ్ ఎటువంటి కమిషన్ వసూలు చేయదని, అలాగే తక్కువ మార్జిన్ అవసరమని చెప్పడం జరిగింది.